పల్నాడు జిల్లా నరసరావుపేటలో మహిళ కుటుంబంతో సహా పొలంలో నిరాహార దీక్షకు దిగింది. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. నిన్న ఉదయం నుంచి దీక్ష చేస్తున్న సుజాతను, ఆమె ఇద్దరు పిల్లలను రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నివాసం ఉంటున్న దొనకొండకు వెళ్లి పోవాలని ఆదేశిస్తూ తీసుకువెళ్లి రైల్వే స్టేషన్లో వదిలిపెట్టారు. అయితే ఆ మహిళ తిరిగి మళ్లీ పొలంలోకి వచ్చి కూర్చుంది. రాత్రంతా తన ఇద్దరు పిల్లలతో కలిసి పొలంలోనే ఉంది. 2016 నుంచి అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నారని, అయినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది మహిళ. అని చెప్పి విరమించుకోండి ఈ యొక్క నిరాహార దీక్ష అని చెప్పి మమ్మల్ని బలవంతంగా ఆటో ఎక్కించి మీ ఊరు వెళ్ళిపోండి అని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గర దించారు మమ్మల్ని. ఆ తర్వాత మళ్ళీ మేము రాత్రికి రాత్రి మళ్ళీ పొలం దగ్గరికి నా యొక్క బిడ్డలతో వచ్చాను. నేను ఈ యొక్క ఆమన్న నిరాహార దీక్ష యథావిధిగా మళ్ళీ నిన్న నుంచి కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యులు గౌరవ